రేవంత్ రెడ్డి చెప్పాలి ఎందుకంటే ఎలక్షన్ల స్టంట్ల కోసం ఎలక్షన్లో లాభం కోసం కాళేశ్వరం కొట్టుకపోయింది లక్ష కోట్లని ఒక ఏటీఎం పట్టుకొని రాహుల్ గాంధీ ఈయన పిచ్చరు లేక ఒక పర్రెని పట్టుకొని కొట్టుకుపోయింది కొట్టుకపోయింది ఆ పర్రేందో అని చెప్పి ఎక్స్పాన్షన్ జాయింట్ని పట్టుకొని మొత్తం పర్రె పట్టింది కొట్టుకుపోయింది ప్రాజెక్ట్ ఎగిరిపోయింది అన్నారు నేను ఆ రోజు చెప్పినా మళ్ళీ చెప్తున్నాను అక్కడ కూడా ఏదో చేసింది వీళ్ళే లంగలు వీళ్ళు మంచోళ్ళు అయితే కాదు హండ్రెడ్ పర్సెంట్ అందులో కూడా ఆ ప్రమాదంలో కూడా వీళ్ళ హ్యాండ్ అనేది చేయి పాటలు చేయి ఉందనేది నా అనుమానం కూడా ఆ రోజు జరిగింది ఈ రోజు జరిగేది కూడా ఇప్పటివరకు రిపేర్లు చేస్తా దానిలో కూడా ఏదో మతబు ఉంది రిపేర్ చేయకుండా అవసరమైతే ఎక్కువ వరద వచ్చి కొట్టుకపోతే బాగుండు లేదా మళ్ళీ ఏమన్నా గతంలో వేసినట్టు ఏమైనా చేయాలని ఆలోచన కూడా వీళ్ళు చేస్తారు చాలా అరాచక శక్తులు వీళ్ళు కాబట్టి వీళ్ళు ఎంతకైనా తెగిస్తారు కేసీఆర్ను బద్నాం చేసేందుకు వీళ్ళు నాలుగు రోజులు అటెన్షన్ డైవర్షన్తో నడిపించుకున్నందుకు ఎంతకన్నా కూడా నా అనుమానం థ్యాంక్ యూ నేను ఆల్రెడీ బ్రదర్ ఒక ప్రశ్న ఒక ప్రశ్న చెప్పండి ఆల్రెడీ నేను ఉత్తరం రాసి నిల నిలరైంది ఉత్తరం రాసి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో మనోహర్ లాల్ కట్టర్ గారు ఆయన సహాయం అంతే ఇద్దరికి రాసిన టైం అడిగిన నేను రెండు రోజులు ఢిల్లీలో టైం ఇస్తాను అని కూడా చెప్పిన చూద్దాం ఇస్తారా లేదో చూద్దాం వాళ్ళకి ఏం లెటర్ రాసిన అంటే నేను ఇల్లు పెద్ద స్కామ్ జరిగింది కుంభకోణం జరిగింది సుజన్ రెడ్డి అని రేవంత్ రెడ్డి బామ్మర్ది ఆయనకు వర్క్ ఇచ్చిన ఆయనకు పోయిన సంవత్సరం వచ్చిన నిఖర ఆదాయమే రెండు కోట్లు గాయన పదకొండు వందల కోట్లకు వర్క్ ఎట్లొస్తుంది అని మౌలికమైన ప్రశ్నలు ఎవరైనా కామన్ సెన్స్తో ఆలోచిస్తే కుంభకోణం అని చిన్నపిల్లగాడు అని చెప్తాడు అట్లాంటి ప్రశ్నలు అడుగుతూ ఉత్తరం రాసినాను నెలాయర్ లేదు అనలేదు మరి అలా వీళ్ళు వాళ్ళు కుడబలుకున్నారనాలా ఏమనాలా ఏమడిగిండ్రు తెలుసు ఎందుకంటే ఆయన అదాని కాలు పట్టుకున్నారు మాకు కూడా తెలుస్తుంది ఐటీసీ కోయినూర్ హోటల్లో అదాని కాలు పట్టుకొని కడుపులో తల మాట్లాడుకొని ఇంకా చెప్పమంటావా డీటెయిల్ నాలుగు గంటల పాటు రేవంత్ రెడ్డి గారి ఇంట్లో కరణదాని అదాని అనే వ్యక్తి గౌతమ దాని కొడుకుతో భోజనం చేసి నాలుగు గంటల సమావేశాలు జరిగినాయి ఎందుకు వీళ్ళు ఎంత దృఢమైన సంబంధాలున్నాయంట వీళ్ళకి లోపల లోపల చూడండి మీరు నేను అనేది ఇదే రేవంత్ రెడ్డి కదా డబుల్ ఇంజన్ అని మాట్లాడండి ఒక ఇంజన్ అదాని ఒక ఇంజన్ ప్రధాని అని మాట్లాడి ప్రధాని కోసమేమో దామగుండం అప్పయ్యప్పిండు అదాని కోసమేమో రామన్నపేట అప్పయ్యప్పిండు మధ్యలో మూసి మెగాకృష్ణ రెడ్డికి కుల్లా చెప్తున్నా రాసుకో ఇది రేపు చూడు ఏమవుతుందో వర్క్ ఏమవుతుందో మరి దీని మీద చర్య ఉంటుందా లేదా అసలు ఈ దేశంలో ఎవడన్నా బతుకున్నాడా ఇంకా ఏజెన్సీలు తెలియదు మాకు కూడా ఈడీలు ఐటీలు కేవలం వీళ్ళని కాపాడికే ఉన్నాయా చూడాలి ఇవన్నీ కూడా ఎందుకంటే బీఆర్ఎస్ఓలోకి అంత షోకుంటే ఎందుకు చెప్పాలి ఈడీ చచ్చిపోయిందా ఈడీలో ఉన్న వాళ్ళకి నోరు లేదా లేకపోతే పొంగులేడి శ్రీనివాసరెడ్డి నోరు వస్తలేదా మిగతా వాళ్ళ మీద కుక్కలాగోరంకి నోరు ఉంటుంది ఎవరు ఎప్పుడు అరెస్ట్ అవుతుంది డీజీపీ లెక్క పోలీసు వాళ్ళు లెక్క ఎవడ నాకు అర్థం కాదు గొట్టంగాడు ఈయన అట్లా కాదు ఈయన పెద్ద ఈరోజు పెద్ద హోంమంత్రి ముఖ్యమంత్రి అన్న ఇంకోటి నాకు తెలియక అది ఒక మంత్రి చెప్తాడు ఆయనకు అర్థం కాదు ఎవరు ఎప్పుడు అరెస్ట్ అవుతారని అలా ఆయనేం మంత్రి అదే అదేం సర్కారా సర్కస్ అది అందుకే నేను ఏమంటున్నా అంటే ఈ గుట్టంగాలకు భయపెట్టు లేడు పక్కాగా వీళ్ళ అక్రమ సంబంధం ఈయన పోయి కోయినూరు రోటల్లో కాలువట్టుకున్నది తర్వాత ఏమేమి ఇంకా చెప్పమంటావా ఒకటే రోజు మొత్తం అన్ని పటాకులు కాల్మంటే చెప్తాను ఇంకా ఏమేమి జరగబోతుందో కూడా చెప్తాను రాయదుర్గంలో ఎనభై నాలుగు ఎకరాలు ఐవీఆర్సిఎల్ కంపెనీ వివరాలు ఒక్కొక్కటిగా వీళ్ళ బట్టలన్నీ ఇప్పి నగ్నంగా నిలబెట్టే బాధ్యత మా పార్టీ అవన్నీ కూడా చెప్తాయి అన్ని పటాకలు ఒకరోజు కలిస్తే మీకు కూడా దీపావళి అయిపోతుంది ఒకటే రోజు థ్యాంక్ యూ ముందు ముందు తొందరపడు తొందరపడతాం తొందరపడు నాకు తెలుసు మీరు ఎవరో తెలుసు మీ బ్యాగ్ టీవీ సంగతి తెలుసు అన్నీ తెలుసు నాకు నేను ఏమంటున్నా అంటే ఇగో ఇది ఫస్ట్ దీని మీద సమాధానాలు చెప్పండి మీరు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు నిజం చెప్తాం భయం మాత్రం ఏమంటారు మీరు మీద గ్రూప్ బయట హోర్డింగ్ మీద అదే అదే భయ భయపడము నిజాలు చెప్తాం కక్కుతాం అంటారు కదా కకి కాళేశ్వరంలో ఏం జరిగింది కకిన్ సుంకిశాలలో ఎందుకు బ్లాక్ బ్యాక్ టీవీ కకిన్ చీకటి పత్రిక మనకి మీరు కదా మరి మీరు అధికారం ఇచ్చినప్పుడు మీరు బాధ్యత ఇచ్చినప్పుడు మీరు కుర్చీలో కూర్చోబెట్టినప్పుడు మీ కష్టం వచ్చినప్పుడు మీకు నష్టం అయినప్పుడు మీ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద లేదా ఆడ మా ఆడబిడ్డలుండ్రు వాళ్ళు ఆశీర్వదించబట్టే కదా ఇవాళ మేము అధికారంలో ఉన్నాం ఇవాళ మా ఆడబిడ్డల కడుపులో పుట్టబోయే బిడ్డ పుట్టుడే కష్టంగా ఉన్నది పుట్టబోయే బిడ్డ కాలు వంకర నడుమొంకర ఉంటే ఆ తల్లి దుఃఖం ఆ దుర్మార్గులకు తెలుసా అని నేను అడుగుతున్నాను మీ ఇంట్లో ఎవరికైనా మీ బిడ్డ కాలు వంకరనో కన్న పోతేనో తెలుస్తుంది నీ బిడ్డ మూడు నెలలు జైలుకొతేనే నీకెక్కలేని దుఃఖం వచ్చింది రావు మా పుట్టే బిడ్డలు శాశ్వతంగా జైల్లో ఉన్నట్టే కాలు వంకర కన్ను వంకర నడు వంకర ఉంటే కూలీ పనులు చేసుకోవడానికి పోతే బిడ్డను కాలు తాడు కట్టి మంచానికి కట్టి మా తల్లులు బిడ్డను జైల్లో పెట్టిపోయినట్టు పోతుంటే వాళ్ళ దుఃఖం నీకు పట్టదా చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా ఇవాళ మూసికి నువ్వు అడ్డం పడితే ఆ పాపం ఉసురు కొట్టుకొని మూసీలో మురికిలో సస్తావు కుక్క సాగు చేస్తావు సస్య దిక్కులేని చేస్తావు చంద్రశేఖరరావు నువ్వు ఇవాళ మా ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నావా మోసం చెయ్యాలని కంకణం కట్టుకున్నావా నల్గొండలో మూడడుగులోని తప్ప మొత్తం తుడ్చిపెట్టిరు అది కూడా జర్రలా తప్పిపోయింది నల్గొండ ప్రజలు నీకు ఓట్లు వేయలేదని ఇవాళ వీళ్ళ మీద కక్ష కట్టినావని నేను అడుగుతున్నా మళ్ళసారి మొక్క కూడా మలవదు నువ్వు అనుకుంటున్నావేమో నల్గొండ జిల్లా ప్రజల్ని నల్గొండ జిల్లా ప్రజల పౌరుజను తక్కువ అంచనా వేస్తున్నట్టు నువ్వు నిజాం నవాబుల వారసులు నిజాముల పైసాము ఊడగొట్టి రజాకర్లను దిగంతాలకు తరిమిన సాయుధ రైతాంగ పోరాటం చేసిన గడ్డ ఈ నల్గొండ గడ్డ దొడ్డి కొమరయ్య చాకలి ఐలమ్మ ఆరుట్ల కమలాదేవి ధర్మ భిక్షం రావి నారాయణ రెడ్డి ఈ నల్గొండ గడ్డ నుంచి కొండా లక్ష్మణ్ బాపూజీ ఈ నల్లగొండ గడ్డ మీద నుంచి పౌరుషాన్ని నింపినోళ్ళు వాళ్ళ వారసులు ఇక్కడ ఉన్నారు వాళ్ళ మౌనం వాళ్ళ చేతగాని తనం అనుకోకు చంద్రశేఖర్ రావు ఈ నల్గొండ జిల్లాలో ఉన్న రంగారెడ్డి జిల్లాలో ఉన్న టిఆర్ఎస్ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఆలోచన చేసుకోండి బిల్లారంగుల వైపు ఉంటారా లేకపోతే మీ ప్రజల వైపు ఉంటారా మీరు ఆలోచన చేయండి ఇవాళ ఫ్లోరైడ్ను పారదోల్దామా నా మూసీని ప్రక్షాళన చేసుకుందామా ఇవాళ ఎవరి వైపు ఉండాలో మీరు చూడండి వాళ్ళ దోపిడీ కోసం వాళ్ళ ఆశల కోసం వాళ్ళ అవినీతి కోసం ఇవాళ మూసి ప్రక్షాళన అడ్డుకోవాలంటున్నారు ఒకవేళ నల్గొండ జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు వద్దంటే హీనులుగా మారుతారు అందుకే గ్రామాలలో వెళ్ళి మీరు చర్చ చేయండి మిత్రులారా అందుకే ఇక్కడ ఉన్న మిత్రుల మాట చెప్పదలుచుకున్న చివరిగా ఈరోజు మీరిచ్చిన సంకల్పం మీరిచ్చిన బలం మీరు ఇచ్చిన మనోధైర్యం మూసి నది పునరుజ్జీవనం జరిగి తీరుతుంది మూసి ప్రక్షాళన ప్రభుత్వం చేపట్టి తీరుతుంది అని సంఘం శివయ సాక్షిగా మీకు మాట ఇస్తున్నా అదే విధంగా హై లెవెల్ బ్రిడ్జ్ గురించి మా అనిల్ చెప్పిండు అది ఎంతదా చిన్నది ఎంకన్నా ఒక సంతకం పెడితే అయిపోతుంది అదే విధంగా శివన్న దగ్గరికి పోవడానికి దారి సరిగ్గా లేదు శివన్న చుట్టూత వాతావరణం బాగాలేదు రెండు కోట్ల రూపాయలతో శివన్న దర్శనానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడానికి మా ప్రభుత్వ అధికారులకి వేదిక మీద నుంచే నేను ఆదేశాలు ఇస్తున్నా అదే విధంగా మిత్రులారా ఈ వేదిక మీద నుంచే బిల్లా రంగకు చార్లే సోభరాజ్ ఒక మాట చెప్పదలుచుకున్నా ముప్పై రోజుల్లో ప్రాజెక్టు డిజైన్లు రెడీ అవుతాయి పాదయాత్ర అన్నారు ఇవాళ ఎట్లుంటో చూద్దాం దేవుడు ఆశీర్వాదం తీసుకుందాం అని ఇంటికి వచ్చిన చూసారు కదా మీరు ఆలోచన చేసుకోండి ఈ నల్గొండ ప్రజల సాక్షిగా ఈరోజు బిల్ల రంగా చార్లే సోపరాజ్ కు సభాలు విసురుతున్నా రెండు వేల ఇరవై ఐదు జనవరి నూతన సంవత్సరం వాడపల్లి నుంచి హైదరాబాద్ వరకు చార్మినార్ దగ్గర లక్షలాది మందితోని కథం తొక్కుతా మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టు చేపడతాం వాడపల్లిలో జనవరి మొదటి వారంలో పాదయాత్ర మొదలు పెడతా బిల్లా రంగాలు రావాలి మీరు వద్దంటే నల్గొండ ప్రజలు మీ నడుముకు రాయి కట్టి మూసీలో ముంచుతారో లేదో చూడండి మీరు రావాల్సిందిగా నడుస్తామన్న హరీష్ రావు నీ సవాల్ను స్వీకరిస్తున్నా నువ్వు నీ బావమర్ది రామారావు ఇద్దరు జనవరి మొదటి వారం తయారుగా ఉండండి వాడపల్లిలో ఏదైతే మూసీ ఈసా నదుల అనుసంధానం కృష్ణా నదిలో వాడపల్లిలో ఏదైతే కలుస్తుందో అక్కడి నుంచి పాదయాత్ర మొదలవుతుంది జనవరి మొదటి వారం ఇది ట్రైలర్ మాత్రమే అసలు సినిమా జనవరిలో ఉన్నది ఇవాళ అదే కాదు గోదావరిని తీసుకెళ్లి మూసీలో కలుపుతాం మూసీ నదిలో కలుపుతాం మూసీ వచ్చి ఈసా నదిలో కలుస్తుంది మూడు నదులు పోయి కృష్ణా నదులో కలుస్తుంది నదుల అనుసంధానం నదుల సంగమం చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇంత చరిత్రాత్మకమైన ప్రాజెక్టును మేము చేపడుతున్నాం మీరు అడ్డొస్తే చరిత్ర హీనులుగా మారుతారు మీరు బుల్డోజర్ ముందు పండుకుంటే సచ్చిన శవాలుగా మారుతారని చెప్పి తెలియజేస్తూ